ఆసరా లేని వాళ్ళు వృద్ధులు ఇతర వ్యక్తులు పొట్ట నింపుకోవడం కోసం యాచిస్తుంటారు నగర కూడళ్ళలో బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో టెంపుల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ కాలం వెళ్ళదీస్తుంటారు కొందరు తమకు తోచినంత యాచకులకు అందిస్తుంటారు అయితే ఈ మధ్య యాచకులు ఎక్కువగా కనిపిస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పదుల సంఖ్యలో దర్శనం ఇస్తున్నారు దీనికి గల కారణం ఓ బెగ్గింగ్ మాఫియా సులువుగా డబ్బులు సంపాదించుకునేందుకు కొందరు వ్యక్తులు వృద్ధులతో చిన్న పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారు తాజాగా నగరంలో బెగ్గింగ్ మాఫియా పోలీసులకు పట్టుబడింది ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి हैदराबाद लो एकड़ा ये सिग्नल चूसिना सरे मुंदुगा मनकु कनिपिंचेंदी बिच्चगाळ्ळ मुठ कोंतमंदी बिच्चगाळ्ळु चिन्न पिल्ललनु वेसुकोनी मरी रोड्डु मीद अडुक्कुंटारु इटीवल वरसगा बेग्गिंग माफियालपै हैदराबाद पोलीसुलु वरस दाडुलु चेस्तुन्न विषयं तेलिसिंदे अयिते पोलीसुल विचारणलो कोन्नि नम्मलेनि निजालु बयटपड्डायि हैदराबाद लो अडुक्कुन्न चाला मुठालु इतर राष्ट्रालकु चेंदिन व्यक्तुलुगा पोलीसुलु गुर्तिंचारु ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది గుర్బల్గా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్ పవర్ అనే వ్యక్తిని పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు బెగ్గింగ్ రాకెట్ కు అనిల్ పవర్ కీలక సూత్రధారుడిగా ఉన్నాడు ఇతడితో పాటు ముఠా సభ్యులుగా ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు గుల్బర్గా నుంచి 20 కుటుంబాలను ఉద్యోగం పేరుతో ఇక్కడికి తీసుకువచ్చాడు అనిల్ పవర్ 20 మంది కుటుంబాల్లో చిన్న పిల్లల సైతం ఈ బెగ్గింగ్ మాఫియాలోకి దించాడు ప్రతి సోమవారం पैराडाइज सिग्नल दग्गर बिच्चम अडुक्कोवडं वीरि पनि अयिते चिन्न पिल्ललनु कलिगि उन्न महिळलु अडुक्कुने विषयंलो प्रत्येक शिक्षण इस्तू वच्चाडु महिळलु गुडिलो उन्न चिन्न पिल्ललनु चूसि चाला मंदि प्रजलु करिगिपोयि कोंत डब्बुनु इस्तुंटारु दीनिनि आसरागा चेसुकुन्न बेग्गिंग माफिया निर्वाहकुलु चिन्न पिल्ललु एप्पुडु पडुकुने उंडेला प्लान चेशारु చిన్నారులు అలా పడుకునే ఉండేలా చిన్న పిల్లలకు మత్తు ఎక్కువగా ఇస్తున్నారు నిర్వాహకులు దీంతో డోసేజ్ కు మించి మత్తు ఇవ్వడంతో ఆ చిన్నారి లేవకుండా అలానే నిద్రపోతుంటాడు ఇలా పడుకున్న చిన్నారిని ఒక మహిళ చేతిలో పెట్టి ఎలా బిచ్చం అడగాలో ట్రైన్ చేస్తారు అలా మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు బెగ్గింగ్ మాఫియా సభ్యులు రోజుకి నిర్వాహకులకు 6000 నుంచి 8000 రూపాయల కలెక్షన్ వస్తే అందులో బెగ్గింగ్ చేస్తున్న వారికి కేవలం 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు నిర్వాహకులు గుల్బరా నుండి తీసుకువచ్చిన 20 కుటుంబాలను 20 టీములుగా విభజించి ఓల్డ్ సిటీ నుండి హైటెక్ సిటీ వరకు ఉన్న వివిధ జంక్షన్ల వద్ద వీరితో బిచ్చం ఎత్తుకునేలా చేస్తున్నారు జువైనల్ యాక్ట్ సెక్షన్ 76 77 తో పాటు తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ సెక్షన్ 27 28 ప్రకారం వీరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు మరోవైపు గతంలో కూడా నగరంలో బెగ్గింగ్ మాఫియా నడుస్తోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి వివిధ ప్రాంతాల నుంచి చిన్న పిల్లలు వృద్ధులను తీసుకువచ్చి బెగ్గింగ్ నిర్వహిస్తున్నట్లు పలువురు ఆరోపించారు ఆ సమయంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు జరిపారు చివరికి నగరంలో బెగ్గింగ్ మాఫియా అనేదే లేదని తేల్చారు ఈ సమయంలో బెగ్గింగ్ మాఫియా బయటపడడం సంచలనంగా మారింది
బెగ్గింగ్ ఫ్రీ సిటీ ప్రాజెక్ట్ ఏమైందని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇది ఈ డ్రైవ్ అప్డేట్స్. మరిన్ని డ్రైవ్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.